प्राइज द लॉर्ड, डब्ल्यू टुडे ब्रॉडकास्ट के स्वागत हम। प्रोफेसर कैला डैनियल, नोवाक आर्क प्रिपेर्ड, नोवाक ओड निर्माण गुरी मन चोना। भूलोक देवन एट चो अभी बलत्कार निदी बेरीशत् अंत आदि कांड आरो अध्याय पदकोड़ पन्े वचना अंदेत देवुड़ भूलोका नाशन चेयली अकना जल प्रलय चेत दी मुंकना अच्छे भूलोका देवड़ चूस नोवाहु देवन एट नीतिमंत यदार्थवंत उपचा दृष्टि की योहन आदि कांड आरो अध्याय 8-9 वचना आ विषया वायबड़ उ अंदेत देवड़ नोवा तो चपिंदे नोवाहु नेनु भूलोका नाशन चयबोना जल प्रलय राबो 40 रात्रुलु 40 पगळ्ळु प्रचंडमैन वान कुरवबोतुंदि गनुक नी कोरकु नी कुटुंबं कोरकु ఒక వాడను సిద్ధం చేసుకో అని చెప్పాడు। వాడను సిద్ధం చేసుకో, ఈ వాడ యొక్క కొలతలు కూడా దేవుడు ఇచ్చాడు। ఏమను చెప్తున్నాడు అంటే వాడ నిర్మాణం గురించి 300 మూరల పొడవు ఉండాలి। ఈ వాడ 300 మూరల పొడవు అంటే 450 అడుగుల పొడవు। ఇది నా మూరతో, నా మూర అర్ధగజం అంటే అడుగున్నర ఉంటది। ఇది దీంతో 300 మూరలు మనం లెక్కలేస్తున్నాం అప్పుడు అంటే 450 అడుగులు, వెడల్పు 50 మూరలు అంటే 75 అడుగులు, ఎత్తు 30 అడుగులు అంటే 45 అడుగుల ఎత్తు। ఇది దేవుడు నోవాతో చెప్పింది। కరుణాకరు సుగుణ ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్న జంతువులు మృగాలు పక్షులు జీవరాశులు 84 లక్షల జీవరాశులు మొత్తం అన్ని వచ్చి వాడలోకి ఎక్కేస్తే ఇవి సరిపోతాయా అన్నాడు। అంటే బుద్ధి మనిషి కదా, దున్నపోతు కాదుగా, మనిషేగా, మనిషి అన్నప్పుడు మనిషిగానే ఆలోచించాలి। ఎన్ని రమ్మన్నాడు, ఎన్నిటిని రమ్మన్నాడు, ఎన్నిటిని పిలిచాడు దేవుడు? నోవహ్ ఏమి మృగాల్ని జంతువుల్ని పిలవలేదు। దేవుడు వేటికైతే ఆజ్ఞాపించాడో అవి మాత్రమే ఇందులోకి వచ్చాయి। ఇది మూడు అంతస్తుల అన్నాడు, గ్రౌండ్ ఫ్లోర్ ఏమో మృగాలకి, ఫస్ట్ ఫ్లోర్ ఏమో జంతువులకి, థర్డ్ ఫ్లోర్ ఏమో పక్షులకి ఆహారం అంటే గడ్డి, తర్వాత గింజలు పక్షులకి గింజలు, అలాగే నోవా కుటుంబం బ్రతకడానికి ఆహారాన్ని సిద్ధం చేసుకో అన్నాడు। తినుటకు ఆహారమును కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అది నీకును వాటికి నీ ఆహారమగును అని ఆరోగ్యం 21వ వచనంలో తెలియజేశాడు। మొత్తం 24 లక్షల జీవరాశులు వచ్చేసి వాళ్ళకి ఎక్కేయు, దేవుని యొక్క కృప చొప్పున జత జత ఒక ఆడ ఒక మగ, అలాగా కొన్నేమో చిన్న చిన్నవి కుందేళ్ళ లాంటివి మేకల లాంటివి, 7 ఆడ ఒక మగ, 4 ఆడ ఒక మగ, 2 ఆడ ఒక మగ, అలా ఎక్కినాయి అన్నమాట। అలా వచ్చేస్తే అవి ఎన్ని ఉన్నాయి అందులో అనేది నేను చెప్పుండొచ్చు దాన్ని, ఒకవేళ చెప్పకపోతే ఈ రోజున నేను దాని గురించి చెప్తాను నేను మీకు, ఎవరు చెప్పకపోయినా రేపన్న చెప్తాను నా లెక్కలో। ఇవి 300 మూరలు పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు అంటే మన మూర కాదు, అసలు మన లెక్కలు కూడా కాదు అవి। అవి ఏ లెక్కలో, ఆ లెక్కలు ఇప్పుడు లేనే లేవు। మీకు ఇంకోటి తెలుసా,
ఆ కాలంలో రాయబడిన స్క్రిప్చర్స్ ఉంటాయి కదండి రచనలు, అవి ఇప్పుడోళ్ళకి మహాపండితులకి అసలు అర్థం కావట్లేదండి. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ నాణాలు కానివ్వండి, ఈ బుక్స్ లిటరేచర్ కానివ్వండి, వెల్లం కానీ మిగిలిలోతు కానీ అర్థం కాక తలపట్టేసుకుంటున్నారు. ఇవి ఏంటి అసలు మాకేం అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. వెనుక ఈ కొలతలు మన కొలతల్లో మనం లెక్కలేసుకోకూడదు. అది హీబ్రూ కొలతలు. హీబ్రూ కొలతల్లో దేవుడు చెప్పాడు అది ఎంత పొడవో ఎంత వెడల్పో ఎంత ఎత్తో మనకైతే తెలియదు. అయితే మన లెక్కలు వేసినా సరే అది పెద్ద లెక్కలే. మొత్తం 84 లక్షల జీవరాశులు వచ్చేసి వాడు ఎక్కేలేదు కానీ 18,000 రాశాడు. లివర్పూల్ యూనివర్సిటీ నుంచి ఒక ఆర్కియాలజిస్ట్ రాశాడు. ఎన్ని వచ్చినాయట అంటే 18,000 స్పేసిస్ ఆఫ్ యానిమల్స్ ఇన్ గెట్ ఇన్ టు ద ఆర్క్. 18,000 స్పేసిస్ ఆఫ్ యానిమల్స్ ఇన్ గెట్ ఇన్ టు ద ఆర్క్. 18,000 జంతువులు పట్టగలిగినంత స్థలం ఉందంట. అందులో ఎంత స్థలం ఉందో అంత స్థలానికి సరిపడనన్ని అందులోకి రావటం అనేది జరిగింది. ఏనుగులాటి 4 ఎక్కితే, జిరాఫిల్లాటి 4 ఎక్కితే వాడు నిండిపోద్ది అన్నాడు కదా ఈ కరుణాకర్ సుగుడా. నోవహు యొక్క కాలంలో అండి డైనోసార్లు ఉన్నాయి. అది నీకు తెలుసా? డైనోసార్లు రాక్షస బలులు అంటారు. అది ఒక్కడు కూడా పట్టదు. అది పుట్టినప్పుడు దూడంతే ఉంటుంది, కానీ సంవత్సరానికి 450 అడుగులు మించి పొడవ అయిపోద్ది. అది అంత పొడవ ఎత్తు పెరుగుద్ది అది. కనుక డైనోసార్లు ఇందులోకి రాలేదు నాన్న. జలప్రళయం అది సుడులు తిప్పుకుంటూ వెళితే ఏమైపోయిందంటే డైనోసార్లు అన్నీ కలిసి ఇందులో జలప్రళయంలో నశించిపోయినాయి. కొన్నేమో నీటికి అనుకూలంగా తమ శరీరాలను మలుచుకొని ఈదటం వలన అవి ఈనాడు చేపలుగా మారిపోయి చేపలు అంటున్నాం మనం. తిమింగళాలు, తిమింగళం వేల్ ఈజ్ నాట్ ఏ ఫిష్, ఇట్ ఈజ్ ఏ బీస్ట్. అది ఒక మృగం అన్నాన. అందుకని అది మమ్మల్, అది పిల్లల కన్ని పాలిస్తుంది మృగం. అర్థమైందా? ఇది అందుకనే ఈ హిస్టారికల్గా సైంటిఫికల్గా వీటిని అన్నిటిని మనం చదువుకెళ్తేనే మీకు తెలుస్తుంది. లేకపోతే ఏదో నోరు ఉందని చెప్పేసేసి మురిగెత్తే దానివల్ల ఉపయోగం ఏమి కూడా ఉండదు. ఇవి మన లెక్కలు కాదు నానవి, ఇవి దేవుడిచ్చిన లెక్కలు. నోవా గారికి తెలుసు ఆ లెక్కలు. ఆ లెక్కల ప్రకారంగానే వాడని సిద్ధం చేశారు. అయితే ఏ చెక్కతో చేశారు ఆయన అంటే చితిసారకపు మ్రాను అన్నాడు. చితిసారకపు మ్రాను అంటే గోఫెర్ వుడ్ అన్నాడు దాన్ని. గోఫెర్ వుడ్. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదంట ఈ చెక్క అనేది ఎక్కడా లేదని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే అమెరికాలో ఉంటున్న లివర్పూల్ యూనివర్సిటీ వాళ్ళు ఆర్కియాలజిస్టులు వచ్చేసి వాటిని పరిశీలన చేశారండి. పరిశీలన చేసి ఏంటో అసలు మేము వీటిని మేము ఐడెంటిఫై చేయలేమన్నారు వాళ్ళు. ఎన్సైక్లోపీడియా చదువుకో, నువ్వు నీకు తెలుస్తుంది. ఎన్సైక్లోపీడియా తెలిసి చదివితే అందులో ఈ విషయాలు ఉంటాయి. 1986 సంవత్సరంలో ఈ 3 యూనివర్సిటీల వారు వచ్చి ఆ చెక్కలను పరిశీలించి ఓహో ఇది టొర్రేయా అయ్యుండొచ్చు అన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే టొర్రేయా అయ్యుండొచ్చు అన్నారు. ఈ లివర్పూల్ యూనివర్సిటీలు ఏమన్నారంటే టాక్సిఫోలియా అయ్యుండొచ్చు అన్నారు. టాక్సిఫోలియా అంటే అవి ఒక రకమైన వృక్షాలు అనమాట, కలప. అవి అయి ఉండొచ్చు అన్నారు. కనుక అవి కూడా ఎలా ఉంటాయో వాళ్ళకే తెలియదు. కనుక జలప్రళయం రాబోతుందని దేవుడు నోవాకి తెలియపరచకముందే ఇంకా 200 సంవత్సరాల ముందుగానే దేవుడు ఈ వృక్షాలను నాటాడు భూమి మీద. ఈ దీటి మీద నాటాడు అని ఆర్కియాలజిస్టుల యొక్క అభిప్రాయం అండి. ఈ వాడ తయారు చేసి ఇప్పటికీ ఇంచుమించుగా
5000 సంవత్సరాలు అయిపోయింది, 5000 సంవత్సరాలు అయిపోయింది. ఈ వాడ ఇప్పుడు అరారాత్ కొండల మీద ఉంది. అరారాత్ అరారాత్ కొండల మీద రష్యన్స్ ఏమో దీన్ని అగ్రిడిగి అంటారు. ఈ కొండల్ని అగ్రిడిగి అంటారు రష్యన్స్. అలాగే హీబ్రూస్ అంటే యూదులు, టర్కియన్స్ వీళ్ళు ఏమని పిలుస్తారంటే దీన్ని ఈ కొండల్ని అరారాత్ అంటారు. అరారత్ అరారత్ అంటే అర్థం ఏంటంటే ఏ హై మౌంటైన్ రేంజ్ ఇన్ ఈస్టర్న్ ఆర్మేనియా అని అర్థం. ఏ హై మౌంటైన్ రేంజ్ ఇన్ ఈస్టర్న్ ఆర్మేనియా అని దీని యొక్క అర్థం అన్నమాట. అంటే ఆర్మేనియాలో ఉన్న ఎత్తైన పర్వత శిఖరము అని అర్థం అరారత్ అంటే. ఇది టర్కీ రష్యా దేశాల మధ్య సరిహద్దుగా ఉంది కదా. ఒక దేశం ఆర్మేనియా అనే దేశం అక్కడ ఉందంటే ఆ వుడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, చెక్కల మీద పరిశోధనలు చేసేవారు వుడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ వాడలను ఆ వాడను నోవా వాడను చూసి పరిశీలించి చేతులు ఎత్తేశారు. అసలు ఈ చెక్క ఎక్కడదో మాకు అర్థం కావట్లేదు అని మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి ఇటు మీరు తిరిగితే మీకు కనిపిస్తుంది. ఈ మ్యాప్ కింద వరల్డ్ మ్యాప్ ఉందండి. ఈ వరల్డ్ మ్యాప్ దగ్గర మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది టర్కీ అండి, ఇది టర్కీ, ఇది రష్యా, ఇది ఆర్మేనియా. ఇదంతా రష్యా, ఇది టర్కీ, ఇది ఆర్మేనియా. నోవహు వాడని ఎక్కడ తయారు చేశాడో, ఈ ఇజ్రాయిల్ తయారు చేశాడో, సిరియాలో తయారు చేశాడో, ఇక్కడే మధ్యధరా సముద్రం ఒడ్డున పర్వత శ్రేణుల మీద చేయబడింది. నీటి ప్రవాహానికి ఇది సముద్రంలోకి అరేబియా సముద్రం వైపు రాకుండా దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు అంటే ఇదిగోండి ఇక్కడ రెడ్ మార్క్లో ఉంది. చిన్న దేశం ఆర్మేనియా అంటారు. ఈ ఆర్మేనియా మీదకి వెళ్ళి ఈ పర్వత శ్రేణుల మీదకి తీసుకువెళ్ళి అక్కడ దేవుడు దాన్ని వదిలేసినట్లుగా నిన్న నేను చెప్పుకొని వచ్చేసా. కనుక ఈ చెక్కల్ని వుడ్ ఎక్స్పర్ట్స్ పరిశీలించి అది టొర్రేయా టెక్సిఫోలియా ఇది ఏంటి అసలు ఇది మాకు అర్థం కావట్లేదు, ఈ చెక్క మేము ఎప్పుడు చూడలేదు, అసలు భూమి మీద ఉన్న చెక్క కాదు, ఒకవేళ నోవా కాలంలో ఉండి ఉండవచ్చును, ఇప్పుడు మాత్రము ఈ చెక్క ఇవ్వడలేదు, ఈ కలప లేదు, ఈ చెట్లు ఇవ్వడలేవు అంటున్నాడు. ఈ వాడను తయారు చేయడానికి నోవహు నోవహు కొడుకులకి మరి కొంతమందికి ఆహారం ఇచ్చి 120 సంవత్సరాలు కట్టాడండి ఆ వాడనే. అంత సింపుల్గా తీసి పారేస్తున్నావు, నోరు పెంటలాగా ఉండకూడదు, చక్కగా విద్యావంతుడిగా జ్ఞానవంతుడిగా ఉండాలి. అందుకనే ఒక వ్యక్తి యొక్క జ్ఞానం ఎక్కడ కనిపించుద్ది అంటే అతని యొక్క నోటి మాటల్లోనే కనిపించుద్ది. అతనికి జ్ఞానం ఉందా లేదా అనేది చిన్న బుడ్డోళ్ళు ఎల్కేజీ వాళ్ళు అండ్ 5వ తరగతి లోపలే కాదు ఈ వీడియోస్ చూసేది. ప్రొఫెసర్స్ చూస్తారు, సైంటిస్టులు చూస్తారు, అందరూ చూస్తారు. కనుక మనం చెప్పేది సైంటిఫికల్గా ఉండాలి, రెండోది హిస్టారికల్గా ఉండాలి, దీనికి జాగ్రఫికల్ ఉండాలి, క్రోనాలజికల్ కూడా ఉండాలి ఇది. అందుకనే చాలా జాగ్రత్తగా అన్నిటినీ క్రోడీకరించి చక్కగా దీన్ని స్టడీ చేసుకుంటే మంచిది. ఈ అరారాత్ గురించి నేను తెలియపరిచాను కదా, ఈ అరారాత్ కొండల మీద అంటే టర్కీకి రష్యాకి మధ్యలో ఉన్న ఆర్మేనియా అనే దేశంలో పర్వత శ్రేణుల మీద ఈ నోవహు వాడ వెళ్ళటం అనేది జరిగింది అన్నాను. ఇంకొక సబ్జెక్ట్ చెప్తా, అరోరా అనే మాట నేను చెప్తా. అరోరా పాలస్తీనా, జోర్డన్, లెబనాన్, టర్కీ, ఇజ్రాయిల్ మొదలైన ప్రాంతపు ప్రజలు తమ పిల్లలకి అరారాత్ అని పేరు పెట్టుకుంటారు. అరాఫత్ విన్నారు మీరు? పాలస్తీనా దేశం యొక్క అధ్యక్షుడు చనిపోయారు కదా ఒక 10 ఏళ్ల క్రితం. అరాఫత్ అంటే అరారాత్లో నుంచే వచ్చిందనమాట. అలాగే అరోరా అంటే ఈ అరోరా అనేది ఏంటంటే అరోరా అంటే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యన్స్ వాడిన
బహు పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ ఇది. ఈ ఓడ యుద్ధ విమానాలనే 300 యుద్ధ విమానాలు ఒకేసారి దిగుతాయి, ఒకేసారి ఎగురుతాయి అన్నమాట యుద్ధానికి. అంత పెద్ద మహావాడనే అరోరా అన్న వాడని రష్యన్స్ తయారు చేసి 2వ ప్రపంచ యుద్ధంలో వాడారు దాన్ని. ఇప్పుడు ఆర్కియాలజిస్టులు నోవో వాడిని 1986లో పరీక్షించి ఏమన్నారంటే, వాడు చెప్పింది ఏంటి అంటే, నోవో ఆర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ అరోరా అన్నారు. నోవో ఆర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ అరోరా అన్నారు. అరోరా ఓడ కంటే కూడా ఇంకా పెద్దది నోవో ఓడ అని వాళ్ళు ఆర్కియాలజిస్టులు తేల్చి చెప్పారయ్యా. సుగుణ ఏం చదువు అసలు, ఇప్పుడైనా పర్వాలేదు, నేర్చుకో, చదువుకో, స్టడీ చేయి, హిస్టరీ స్టడీ చేయి, ఇవన్నీ స్టడీ చేయి రా బాబు. సుగుణ ఏం తెలియకుండగా వాగేయకూడదు. ఈ అరోరా అనే పదం కూడా అరారత్ అనే పదంలో నుంచే వచ్చింది. అంటే నోవో యొక్క వాడను మాదిరిగా తీసుకొని, అంటే మోడల్గా తీసుకొని ఈ అరోరా వాడను రష్యన్ యుద్ధ నౌకను తయారు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి తయారు చేసిన ఆయన ఎవరో తెలుసా? మొన్నటిదాకా వైజాగ్లో ఉన్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు. అడ్వేడ్ రాజరత్నం ఆయన పేరు, అడ్వేడ్ రాజరత్నం. కొంతకాలం జర్మనీలో ఆయన అది సముద్రం అడుగు నుంచి ప్రయాణం చేస్తారు, జలాంతరగామి, జలాంతరగాములు తయారు చేసి ఒక ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజనీర్ ఆయన. జర్మన్స్ సరిగా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసేసి ఆయన లండన్ వెళ్ళిపోయారు. లండన్ నుంచి రష్యన్స్ పిలుచుకొని ఈ అరోరా అనే ఈ ఓడను తయారు చేసే డిజైన్ చేసే ఇంజనీర్స్లో ఒక ఇంజనీర్గా అడ్వేడ్ రాజరత్నం గారని, ఈయన ఎన్ డానియల్ గారికి వదిన గారి యొక్క కొడుకు. అర్థమవుతుందా నీకు? అది ఈ విధంగా ఈ నౌక నోవో యొక్క ఓడ, అంటే అరోరా ఓడ ఎంత నిజమో ఇప్పటికీ జ్ఞాపకార్థంగా అరోరా ఓడ ఇప్పుడు రష్యాలో ఉంది, నువ్వు వెళ్ళి చూడవచ్చు రష్యా వెళ్ళి. అరోరా ఓడ ఎంత నిజమో అలాగే నోవో ఓడ కూడా అంతే నిజము. కనుక దేవుడికి ఇవన్నీ సాధ్యమే, చెయ్యగలిగిన సాధ్యం. రెండో విషయం ఇంకోటి మాట్లాడేవి కదా నువ్వు, ఏంటంటే మృగాలు వచ్చేసి ఈ పులులు సింహాలు వచ్చేసి ఈ మేకల్ని గొర్రెల్ని తినేవా అంటున్నారు. అరే మేకల్ని గొర్రెల్ని తింటాం కదరా, అవి కాదు, దాని తాత కూడా తినలేవు తెలుసా. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వాడలోకి వచ్చింది కనుక సాత్వికమైన మనసు వచ్చింది వాటికి. కొంచెం గడ్డేస్తే చాలు గడ్డి తాగుతాం. మృగాలకేమో జంతువులకేమో యానిమల్స్కి గడ్డేశాడు, వాటి యొక్క పాలు పిండి ఆ పాలనేమో సింహాలకి పులులకి మృగాలకి తోడేలకి వీటికి పోయటం అనేది జరిగింది. అర్థమవుతుందిగా. ఈ విధంగా ఆయన సంవత్సరానికి సరిపడ్డ 10 నెలలు కాదు, సంవత్సరం మీద 10 రోజులు ఉంది షిప్, సంవత్సరం మీద 10 రోజులు, 356 రోజులు ఇజ్రాయిల్ నెల ప్రకారం, హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా, అంటే 366 రోజులు షిప్ ఆ కొండ మీద ఉంది. అంటే 366 రోజులకి నోవహు తన యొక్క పిల్లలు భూమి మీదకి దిగి వచ్చారు. చెప్పు 365 రోజులు అంటే లీప్ సంవత్సరం. అర్థమవుతుందా? మామూలు సంవత్సరం కాదు, ఇది లీపు సంవత్సరం. అందుకనే లీపు సంవత్సరం కూడా దేవుని యొక్క కృప మానవులకి పంచుతాడు, అంటే ఆది అందు భయభక్తులు గల వారికి పంచుతూ ఉంటాడు అన్నమాట. అందుచేత ఇవి జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు ఇస్రాయేలీని, 61,800 మంది ఇస్రాయేలీలు ఈజిప్ట్ నుంచి ప్రయాణమై ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారిని 40 సంవత్సరాలు ఎడారిలో దేవుడు పోషించుకుంటూ వచ్చాడు. ఇది పెద్ద సాధ్యమా? 366 రోజులు పోషించడం అంటే పెద్ద లెక్కేంటి? ఆయన ఆహారాన్ని ఆశ్రదించి ఆయన అభివృద్ధి పరుస్తాడు. 5 రొట్లు 2 చేపలను యేసు ప్రభువారు
తబోరు కొండ మీద విరిచి 20,000 మంది ప్రజలకి సంతృప్తిగా తిని భుజించారు వాళ్ళు తిన్నారు భుజించారు సంతృప్తిగా తిన్నారు వాళ్ళు మిగిలిపోయిన వాటిని వాళ్ళ యొక్క అంగీల్లో జేబుల్లో నింపేసుకున్నారు ఏళ్ల మధ్యన పెట్టుకున్నారు తినుకుంటా కొండ దిగి వస్తున్నారు ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి ఈ కేక్స్ అర్థమవుతుందా ఇలాగా మా దేవుడు బైబిల్ దేవుడు అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు మీకేం చేత కాదు ఒకరు తోడొత్తేనే కానీ యుద్ధానికి వెళ్ళరు మీరు రాముడు యుద్ధానికి వెళ్ళాలి కోతులు వస్తే కానీ కోతులు యుద్ధం చేయటమేంటారు బాబు కోతులు వస్తేనే కానీ యుద్ధానికి వెళ్ళాలి అలాగే ఏదో ఎవడో ఒకడు హెల్ప్ చేస్తేనే కానీ మీరు యుద్ధానికి ముందుకు వెళ్ళరు అరే బాబు ఇజ్రాయేలోడు నేను ముందు గెలిపెత్తానరా బాబు యుద్ధానికి మీరు అలా నిలబడండి రా మేము వస్తామరా అంటే మీకేమో బట్టలు తడిచిపోతున్నాయి కదా చైనా మీద చేయలేకపోతున్నావు పాకిస్తాన్ మీద చేయలేకపోతున్నావు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ని భాగ్యనగరాన్ని పేరు పెడతానంటున్నావు సరే అది రేపు మాట్లాడదాంలే ఇప్పుడెందుకులే కానీ రేపు మాట్లాడతా ఆ విషయాలు ఇంకా రేపు కూడా విను అరరాత్ కొట్టల గురించి వాటల గురించి మాట్లాడాలంటే ఆర్కియాలజిస్టులు ఏం రాశారు ఏంటి అనేది హిస్టారికల్ గాను జియోగ్రాఫికల్ గాను క్రోనాలజికల్ గాను వీటిని విభజించి మాట్లాడతాను కనుక మీరు చూస్తూ ఉండండి ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు